అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వచ్చాడయ్యో సా అది ఏ సాంగ్ వచ్చాడయ్యో సా అని స్టార్ట్ చేసాము వచ్చిందయ్యో బ్లాక్ బస్టర్ అందరికీ ఈరోజు ప్రోగ్రాంలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే జనరల్గా టెక్నీషియన్స్ అందరికీ అందరూ ఆల్రెడీ మేము థ్యాంక్స్ చెప్పుకున్నాం పోయినసారి ప్రెస్ మీట్లో కూడా వీ ఆల్ స్పోకే బోడిచ్చదా ఈరోజు నాకు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడటం నాకు నిజంగా చాలా చాలా నచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి టూ వీచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ యొక్క నిజమైన ఆనందం ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఫేస్లోనే కనిపించింది ఇందాక దానయ్య గారు అన్నారు రికార్డ్స్ చెప్తూ దాని కలెక్షన్స్ చెప్తూ నో ఫేక్ అన్నీ నిజమని ఆయన అన్నట్టుగా ఆ నిజమైన ఎక్స్ప్రెషన్స్ ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఫేస్లో కనిపించిందండి ఐ థింక్ ఒక మూవీ అనే దానికి మెయిన్గా పర్పస్ ఏముంటుంది ఒక మూడు పర్పస్ని తీసుకున్నాం అనుకోండి ఒకటేమో సినిమా సూపర్ డూపర్ హిట్ అవటం అందరికీ పేరు రావటం అది దాన్ని దాటేసిందని చెప్పాలి ఈ సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ కాకుండా బ్లాక్ బస్ రేంజ్ కూడా దాటి హిట్ అయిపోయి ప్రతి టెక్నీషియన్కి ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది దానికంటే ఒక సినిమా నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి సో దట్ వే వి క్రాస్ దట్ అలా ఇంకోటి దాని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆడియన్స్ అందరికీ ఒక మంచి సినిమాగా అది ఎప్పటికీ గుర్తుండిపోవడం అంటే ఒక బ్లాక్ బస్టర్ అయినంత మాత్రమే ఒక సినిమా గొప్ప సినిమా అని చెప్పలేం సో చాలా తక్కువ సినిమాలే చాలా రేర్గా బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి గొప్ప సినిమాలు అవుతుంటాయి అండ్ ఇందులో ఒక ఎక్స్ట్రా మనం అప్రిషియేట్ చేయాల్సింది కొరటల్ గారిని ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవడమే కాకుండా ఒక గుర్తు పెట్టుకునే గొప్ప సినిమాగా కూడా ఉంటుంది అది చాలా రేర్ రికార్డ్ కంగ్రాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ మేకింగ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ సో అలాగే ఆడియన్స్ ఈ సినిమాని ఎప్పటికీ మర్చిపోరు సో వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది అలా థర్డ్ ఈ సినిమాకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా హ్యాపీగా ఉండటం అది ఎంత అందంగా ఈరోజు అది స్టేజ్ మీద తెలిసిందంటే ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఐ రియలీ ఫెల్ట్ సో ప్రౌడ్

థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్వేస్ ట్రస్టింగ్ మీ అండ్ ఐ లవ్ యూర్ వర్క్ సార్ అండ్ ఆర్ ఆల్వేస్ సో ఇన్స్పైరింగ్ మీరు చేసే ప్రతి లైన్ కొత్తగా ఉంటుంది సో దానికి డిఫినెట్గా దానికి వర్క్ చేసిన ప్రతి టెక్స్ కొత్తగానే వస్తుంది సో థ్యాంక్స్ అంటే అండర్ టెక్నీషియన్స్ తరపున నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నా ఈ ఛాన్స్ మాకు ఇచ్చినందుకు అండ్ దానయ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్ కానీ ఈరోజు మీరు హైలైట్ సార్ మీ స్పీచ్ అసలు ఫుల్ ఊపులో ఉన్నారు మీరు ఫ్యాంటాస్టిక్ ఇదేంటంటే ఆయనతో అందరూ సెల్ఫీలు తీసుకుంటే అని చెప్పినప్పుడు ఆయనలో ఒక చిన్నపిల్లాడు కనిపించారు నాకు సో ఐ థింక్ హ్యాపీనెస్ యొక్క పీక్స్ ఏంటంటే ఇట్ మేక్స్ యూ బిహేవ్ లైక్ ఎ కిడ్ సో ఐ కెన్ సీ దట్ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్ అండ్ అయితే ఒక ప్రొడ్యూసర్ కిడ్గా మారే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇంక అంతకంటే సక్సెస్ ఆ సినిమాకు ఉండదని నేను డిఫరెంట్గా నమ్ముతున్నాను సో కంగ్రాట్స్ దానియా సార్ అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఫెస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నేను ఒకసారి ఆయనతో అన్న సార్ మీరు మాత్రమే సూపర్ స్టార్ కాదు సార్ హ యు హ్యావ్ అ హార్ట్ దట్ ఈస్ ఎ సూపర్ స్టార్ అని ఐ మీన్ లాట్ ఫ్రమ్ దట్ అండ్ ఐ మీన్ దట్ ఫ్రమ్ ద బోడ ఫోర్ ఆఫ్ మై హార్ట్ సార్ ఎందుకంటే నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్స్ ద వే హీ ఎన్కరేజెస్ అండ్ ద వే హీ ఎప్రిషియేట్స్ ఒక విషయం నచ్చితే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి చెప్పడం కానీ మళ్ళీ ఒక మెసేజ్ చేసి చెప్పడం కానీ ఎందుకంటే ఎంత ఫేమ్ సంపాదించిన డబ్బు సంపాదించినా మనం చేసిన వర్క్కి వచ్చే అప్రిసియేషన్కి మించింది ఏది ఉండదు అది ఒక మహేష్ బాబు గారు లాంటి ఒక సూపర్ స్టార్ దగ్గర నుంచి అది మనకి అప్రిసియేషన్ వస్తున్నప్పుడు చేసే నెక్స్ట్ పని కూడా ఇంకా బాగా చేయాలనే పట్టుదల అండ్ ఒక కరేజ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా పెరుగుతాయి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ వీ ఆల్ లవ్ యూ సార్ వి ఆల్ లవ్ యూ నాట్ జస్ట్ యాజ్ అ సూపర్ స్టార్ బట్ యాజ్ అ సూపర్ స్టార్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్ అమేజింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సుమ గారు థ్యాంక్ యూ మీరు అందరు కూడా వేస్తున్నారు ఎప్పుడు ఇలాగే థ్యాంక్స్ లాట్ లవ్ యూ సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి